హాస్టల్ వాళ్ళు ఒకవేళ అన్నం బొన్నం మిగులితే బయట వేస్తుండ్రు, వాటి ద్వారా పందులు వస్తున్నాయి, పందుల ద్వారా మా ఇళ్ళకి వస్తున్నాయి, మేమేం చేయాలి అప్పుడు? ఇప్పుడు వాళ్ళకేమో శుభ్రంగా ఉండాలని పిల్లలు పందు అన్నం మిగిలితే బొగిలితే అంతా తెచ్చి బయట వేస్తుండ్రు. అక్కడికి వచ్చి చూడమని చెత్త ఎంత ఉంటుంది, వాటి ద్వారా పందులు వస్తున్నాయి. పందులు మా ఇళ్ళ లేకొస్తే మాకు రోగాలు రావా? ఇచ్చేది 10 రోజులకు ఒకసారి నీళ్లు ఇచ్చేది. 4 పిల్లలు ఏ రకంగా పోసుకోవాలి? బట్టలు ఉతుకోవాలన్నా నీళ్లు పోసుకోవాలన్నా మానేయాలి? రెండిట్లా లేదొకటి మానేయాలి కదా. బాత్రూములకి ఎక్కడికి పోవాలి మేము? అప్పుడేమో శుభ్రంగా ఉండాలి, లెట్రిన్లు కట్టించుకోమంటే కట్టించుకుంటే మీ నీళ్లు లేకుండా ఏం తీసుకుని పోవాలి వాటల్లోకి? సహకార డ్రైవర్ నీళ్లు పట్టడం లేదయ్యా, ఆ డ్రమ్ములకి వేస్తారు పోతారు, ఒక బిందెలకు అసలు పట్టడం లేదు. అసలు ఒక 10 నిమిషాలు నిలబడమంటే నిలబడినే నిలబడటం లేదు. 10 నిమిషాలు నిలబడికి వాళ్ళకి అంతలా ఇదైపోయింది. నీళ్లు పట్టుకొని నీళ్లు లేక ఏమి లేక ఎంత అగసాట్లు పడుతున్నామయ్యా. ఏంటి వైరస్లు వస్తాయి, ఆ వైరస్లు వస్తాయి, ఈ వైరస్లు వస్తాయి, ఎట్టా వైరస్ అరికట్టేది? ఎట్టా నీళ్లుంటేనే కదా అరికట్టేది చెప్పు. అధికారులు ఎందుకు పట్టించుకోవటం